హలో ఎవ్రీవన్. ఈ సీజన్లో వచ్చే ఎన్నో పోషకాలు ఉన్న పచ్చిబటానీలను మార్కెట్లో దొరికినంతకాలం ఫ్రెష్గా వాడుకుని సీజన్ ఎండింగ్లో 1 ఇయర్ వరకు నిల్వ ఉండేలా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దామా. ఫ్రెష్గా ఉన్న బఠానీలను ఈజీగా ఉల్చుకోవాలంటే బఠానీలకు పైన సీడ్స్ లేని ఈ ప్లేస్లో కొద్దిగా ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతాయి. ఇలా చాలా ఈజీగా మనం ఫ్రెష్ బఠానీలు ఉల్చుకోవచ్చు. ఇప్పుడు బఠానీలను స్టోర్ చేసుకోవడం కోసం 1 కేజీ బాగా ముదిరిన పచ్చి బఠానీలు తీసుకోవాలి. స్టవ్ పైన గిన్నెలో 2 లీటర్ల వరకు నీటిని తీసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి నీళ్లు మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీనిలో బఠానీలు వేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటే ఉడికించండి. బఠానీలను విడిగా కాకుండా ఇలా ఉడికించుకోవడం వల్ల పోషకాలను నష్టపోకుండా ఉంటాం. ఇంకా బఠానీలను ఒలుచుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఎక్కువసేపు ఉడికించకండి, 2 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా అంటే ఈజీగా ఓపెన్ అయిపోతున్నాయి. ఇప్పుడు వీటిని ఒక జాలి గిన్నెలో వేసుకుంటే వేడి నీరంతా పోతుంది. ఇప్పుడు ఈ గిన్నెలో నార్మల్ నీటిని వేసుకుంటే వేడి తగ్గిపోతుంది. చూడండి, ఇలా పట్టుకుంటుంటే ఓపెన్ అయిపోతున్నాయి. ఇప్పుడు వీటిలో బఠానీలు చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా అన్నిటినీ తీసుకున్న తర్వాత వీటిని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఏదైనా కాటన్ క్లాత్ పైన నీడలోనే 1 గంట పాటు ఆరనివ్వండి. 1 గంట తరువాత చూడండి, తడి లేకుండా చక్కగా ఆరిపోయాయి. తడిగా ఉంటే పాడైపోతాయి కాబట్టి తడి అస్సలు లేకుండా ఆరిన తర్వాతే స్టోర్ చేసుకోవాలి. ఇవి మనం ఉడికించుకున్న బఠానీ, ఇవి పచ్చి బఠానీ. తేడా చూడండి, మనం ఉడికించుకున్న బఠానీ ఎంత మంచి కలర్లో ఉన్నాయో కదా. వీటిని అన్నీ ఒకే బాక్స్లో వేసుకుంటే మనకి కావలసినప్పుడు కొంచెం తీసుకొని మిగిలినవి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బఠానీ పాడయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న బాక్సెస్లో స్టోర్ చేసుకుంటే మనకి కావలసినప్పుడు 1 బాక్స్లోవి 2 సార్లు వాడుకోవచ్చు. వీటిని జిప్ లాక్ కవర్స్లోనైనా ఏవైనా 8 బాక్సుల్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటాయి. నెక్స్ట్ డేకి చూడండి ఎంత గట్టిగా అయ్యాయో. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని తీసుకొని ఏ కూరలో అయినా రైస్ వెరైటీస్లోనైనా వాడుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.